నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఆదోని టీడీపీ మాజీ ఇన్ఛార్జి గుడిసె కృష్ణమ్మ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు జీవితంలో మరవలేని రోజు 1 సెప్టెంబర్. తొలిసారి సీఎం అయిన 29 ఏళ్లు సీఎంగా సుదీర్ఘంగా సేవలందించాడు. 1985లో సెప్టెంబర్ 1వ తేదీన చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. నేటితో 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె కృష్ణమ్మ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం గుడిసె కృష్ణమ్మ మాట్లాడారు. ఎందుకంటే ఒక దార్శనికుడు, ఒక పోరాట యోధుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మరియు విభజిత ఆంధ్రప్రదేశ్కి తన సేవలు అందించిన వ్యక్తిగా ఈరోజు ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందిన నాయకుడుగా, అంటే కష్టం ఎక్కడుంటుందో ఆ కష్టాన్ని తీర్చే ఒక నాయకుడుగా ఈరోజు ఆయన అందరి హృదయాల్లోనే ముద్రేసుకున్నాడు. 25 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా పదవి చేపట్టడం, 30 సంవత్సరాలకే మంత్రిగా పదవి చేపట్టడం, 45 సంవత్సరాలకే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం అంటే ఆషామాషిగా కాదు. ఇప్పుడు 74 సంవత్సరంలో ఉన్నా కూడా 4వసారి ముఖ్యమంత్రిగా చేపట్టి యూత్ కంటే ఎక్కువగా ఆయన పనిచేసే దాంట్లో కూడా దాదాపుగా 20 గంటలు ఆయన కష్టపడి పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త దగ్గర నుంచి నాయకుని వరకు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే నిజంగా చెప్తున్నాం, మేము కూడా అంత కష్టపడిన అది వేరే రకంగా ఉంటుంది. కాబట్టి అందరం కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ తరంలోన నారా లోకేష్ గారు ఆధ్వర్యంలోన నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేంత వరకు తెలుగుదేశం కార్యకర్త సైనికులుగా పనిచేసి మేము విజయాన్ని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కూడా మన జీవన నాడి, ఆంధ్రప్రదేశ్ జీవన నాడి, పోలవరం గిన కంప్లీట్ అయితే 600,000 ఎకరాలకు నీరు అందించదాం. ఈ రెండింటితో పాటు ప్రతి జిల్లాను కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో తాను పరిగెత్తుతూ అడ్మినిస్ట్రేషన్లో ఉండే అధికారులను పరిగెత్తిస్తూ అదేవిధంగా కార్యకర్తలను నాయకులను పరిగెత్తిస్తూ ఈరోజు పనిచేస్తున్నారు. ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, బీజేపీ వాళ్ళు అయితేనేమి, అందరం కలిసి కట్టుగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే కూటమి, ఉమ్మడి కూటమి మంచి నిర్ణయాలు తీసుకొని వెళ్తే ప్రజలకు ఇంకా మంచి చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఈ శుభ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా